నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సాధారణంగా మనకు కోపం వస్తే ఏం చేస్తాం గట్టిగా అరిచేస్తాం అక్కడ నుంచి వెళ్ళిపోతాం లేదంటే కోపడిన వారిని అయినా అక్కడ నుంచి వెళ్ళిపోమంటాం అప్పటికి కోపం తగ్గకపోతే ఇక జీవితంలో వారితో మాట్లాడడం అయితే ఇదంతా జీవితాల్లో మరి రాజకీయాల్లో రాజకీయాల్లో కోపతాపాలకు తావే లేదు ఇక్కడంతా అవకాశవాద రాజకీయాలే మనకి కోపం వచ్చినా ఎదుటి వ్యక్తికి కోపం వచ్చినా రాజకీయ నాయకులే కాంప్రమైజ్ కావాలి ఇక తప్పదు కాంప్రమైజ్ కాలేం అనే నిర్ణయానికి వస్తే పార్టీ మారిపోయి ప్రెస్ మీట్ పెట్టి బండ బూతులు తిట్టడమే కానీ వైసీపీలో మాత్రం అంతా విభిన్నం ఇక్కడ ఎవరికి కోపం వస్తే వారికి ఉన్న ఒకే ఒక కాయుధం అలకపానుపు ఎక్కడం అలకపానుపు ఎక్కినంత మాత్రాన వారికి వర్కౌట్ అవుతుందా అంటే అది ఏమీ ఉండదు జస్ట్ వారి అసహనాన్ని చెప్పడమే మరి బయటకు వచ్చి ఎందుకు చెప్పరు అంటే భయం జగన్ అంటే వారికి భయం ఎక్కడ కేసులు పెట్టి మోయించేస్తారేమోనని కేంద్రంలో ప్రధాని మోదీకి ఇడి ఎలా ఉందో ఇక్కడ ఏపీసీఎం జగన్ కు సిఐడి ఉంది ఎక్కడ సిఐడి కేసులు పెట్టి ఇరుకాటల్లో పెడతారేమోనని సొంత పార్టీ నేతలు అలకబూని సైలెంట్ అయిపోతున్నారు అసలు వైసీపీ ప్రభుత్వం అలక అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ల బాలినిని ఎక్కనని సార్లు అలకపాన్పు మరో వైసీపీ నేత ఎక్కలేదంటే అధశ కాదు బాలని అలక వైసీపీకి కూడా కొత్త కాదు ఇంకా చెప్పాలంటే కొత్త పెళ్లి కొడుకు కూడా అత్తగారింటి మీద ఎన్నిసార్లు అలిగి ఉండరు మంత్రి పదవి ఉన్నంతకాలం బాగానే ఉంది ఆ తర్వాతే అసలు అలక సినిమా మొదలైంది తనని పదవి నుంచి తప్పించడం కంటే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను కేబినెట్ లో కొనసాగించడంతో హర్ట్ అయ్యారాయన దాంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా బాలినీని ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో బెట్టు వీడారు ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాల సమన్వయకర్తగా బాలినీని నియమించారు అయితే సరైన కారణాలు బయటికి రాలేదు కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలను ఆయనకి కేటాయించారు దాంతో బాలనేని అలక మళ్లీ తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో మార్కాపురం పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం జగన్ స్వయంగా బాలనేనితో మాట్లాడి బుజ్జగించారు దాంతో బెట్టి వీడారు ఇప్పుడు తాజాగా మాగుంటకు సీటు ఇవ్వలేదని మరోసారి అలిగారు అసలు అలగడం అనేది వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డికి హక్కులా తయారైందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మైలివరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా అలిగారు ఆయనకు మైలవరం కాకుండా వేరే నియోజకవర్గ టికెట్ ఇవ్వబోతున్నారని ఎప్పుడైతే కన్ఫామ్ అయ్యిందో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారాయన సజ్జల విజయసాయి రెడ్డి కాదు కదా జగన్ పిలిచినా వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారాయన వసంత అనుమానించినట్లుగానే మైలవరం ఇన్ఛార్జ్ పోస్ట్ ఆయనకు రాలేదు దీంతో ఇప్పుడు పార్టీ మారేందుకు కూడా సిద్ధమయ్యారు ఆయన వైసీపీపై తన అసంతృప్తిని చెప్పడానికి వసంత ఎంచుకున్న మార్గం కూడా అలకే ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీది కూడా ఇదే దారి టిడిపి టికెట్ పై గెలిచి ఆ తరువాత వైసీపీ లోకి వెళ్లిపోయారు వంశీ చంద్రబాబు కుటుంబంపై విరుచుకుపడిన వంశీకి గన్నవరం టికెట్ కన్ఫర్మ్ అని అనుకున్నారు అందరూ కట్ చేస్తే ఇప్పుడు ఆయన సీట్ చిరిగిపోయే పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే గత కొన్నాళ్ళుగా వంశీ ఎక్కడా కనిపించలేదు వినిపించలేదు అయితే వంశీ హైదరాబాద్లో ఉన్నారని వ్యక్తిగత పనుల కోసం చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు ఆయన సన్నిహితులు కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటికీ గన్నవరం టికెట్ వంశీకి కన్ఫామ్ కాలేదు అలాగని వైసీపీ ఎక్కడా టికెట్ ఇవ్వనని చెప్పలేదు అయితే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి గన్నవరం టికెట్ ఆఫర్ చేస్తే ఆయన అలిగి వైసీపీని తిట్టి టీడీపీలోకి వెళ్ళిపోయారు తద్వారా పార్టీ అధిష్టానం తనకు గన్నవరం టికెట్ ఇవ్వడం లేదన్న విషయం ఆయనకు అర్థమైంది దీంతో అప్పటి నుంచి వంశీ గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు ఇక వైసీపీ అధిష్టానంపై అలక అస్త్రాన్ని సంధించిన మరో నేత మంత్రి గుమ్మనూరు జైరామ్ కేబినెట్ సమావేశం తర్వాత సీఎం జగన్ ను ప్రత్యేకంగా కలవాలని ప్రయత్నించినా ఆయనకు సిఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదట దీంతో ఆయన కూడా అలకపాను ఎక్కేశారు కారణం ఏంటంటే ఆయన తన సొంత నియోజకవర్గం ఆలూరు అడుగుతుంటే సీఎం జగన్ మాత్రం ఎంపీగా పోటీ చేయమంటున్నారు ఎంపీగా పోటీ చేయడం జయరాం కూడా ఇష్టం లేదు నేను పోటీ చేయను అని గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేక వైసీపీ అధిష్టానంకు అందుబాటులోకి రాక సైలెంట్ గా ఉండిపోయారు ఆయన ఇంకా చెప్పాలంటే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ నేతలతో పాటు ఇంకా చాలా మంది నేతలకు స్థాన వచ్చింది కానీ వారెవ్వరూ కిక్కురు అనలేదు ఈ అలిగిన నేతలు కూడా అలకల ద్వారా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు తప్ప పార్టీపై కానీ జగన్ పై కానీ విమర్శలు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దానికి కారణం ఒక్కటే కేసులు ఎక్కడ కేసులు పెట్టి బుక్ చేస్తారోనని భయం అందుకే అలక అస్త్రాన్నే తమ ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు వైసీపీ నాయకులు